ఆస్థా డివోషనల్కి స్వాగతం. వినాయక చవితి లేదా సంకష్టహర చతుర్థి లేదా బుధవారాల్లో విఘ్నేశ్వరుని దగ్గర కొన్ని ఉపాయాలను చేసినట్లయితే జరగవు అనుకున్న పనులు విజయవంతంగా జరుగుతాయి. ఈ ఉపాయాలని సంకష్టహర చతుర్థి, వినాయక చవితి లేదా బుధవారాజుల్లో చేయాలి. వినాయకుడు సిద్ధి బుద్ధి ప్రదాత, విఘ్నాలని తొలగించేవాడు, శుభాలని లాభాలని ప్రసాదించేవాడు, భక్తుల సంకటాలను నాశనం చేసి కార్యసిద్ధిని కలిగించేవాడు. అందువలన ఆయన వద్ద కొన్ని ఉపాయాలను చేసి ఎన్నో వరాలని పొందవచ్చు. అందులో మొదటిది, వినాయక చవితి నాడు 11 దర్భలని మాలగా చేసి మీ కోరికను చెప్పుకొని విఘ్నేశ్వరునికి ఆ మాలని సమర్పించాలి. అలాగే రెండవ ఉపాయం, వినాయక చవితి నాడు పచ్చి గ్రాసం ఆవుకి తినిపించాలి. ఇలా చేయడం వలన మన ఇంట్లోని, వ్యాపార రంగంలోని సమస్త చికాకులు పోయి సుఖ సంతోషాలు నెలకొంటాయి, ఆర్థిక లాభం కలుగుతుంది. అలాగే వినాయక చవితి నాడు విఘ్నేశ్వరునికి 108 సార్లు ఓం గం గణపతియై నమః అని చెప్పుకొని సింధూరం సమర్పించాలి. ఇలా చేయడం వలన మనం తలపెట్టే కార్యాల్లో సంఘటనలు తొలగిపోయి కార్యం విజయవంతం అవుతుంది, ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి. విఘ్నేశ్వరుడు ఏనుగు రూపంలో ఉంటారు, అందుకని అతనికి పచ్చి దర్భ అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు విఘ్నేశ్వరునికి పచ్చటి దర్భ ప్రసాదించినట్లయితే మనం తలపెట్టే కార్యాల్లో ఎప్పుడూ విఘ్నాలు కలగవు. తర్వాతది, విఘ్నేశ్వరునికి పచ్చి పసుపు కొమ్ములంటే చాలా ఇష్టం. వీటిని 11 తీసుకొని తెల్లదారానికి పసుపు రాసి మాల కట్టి విఘ్నేశ్వరుని మెళ్ళో వేయాలి. ఇలా వేయడం వలన ఆర్థిక సమస్యలు తీరి ధనవంతులు అవుతారు. ఈ ఉపాయాలను వినాయక చవితి నాడు లేదా సంకష్టహర చతుర్థి నాడు లేదా బుధవారాల్లో చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. ఈ ఉపాయాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో మంచి మంచి ఉపాయంతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.